మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎన్టీఏ కూటమి నాయకులు విమర్శలు చేయడం మానుకుని ఏలేరు వరదముంపున గురై కష్టాల్లో ఉన్న రైతులను ప్రజలను ప్రభుత్వం ద్వారా ఆదుకోవడంపై దృష్టి పెడితే మంచిదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ హితవు పలికారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగా గీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏలేరు వరదతో ముంపు గురైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు విస్తృతంగా పనులు కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రావుల మాధవరావు, కొత్తెన్ దత్తుడు, బజ్జ పెదకాపు, పచ్చిమళ్ళ అప్పలరాజు, ఉలవల భూషణం, వజ్రపు బాబి, గుల్లపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మరి పూర్తిగా సమాచారాన్ని పూర్తిగా ఎక్కడ కూడా రాజకీయాలకి కానీ లేకుండా తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి రైతాంగం అందరినీ ఆదుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని విరివిగా ఇక్కడ అందరికీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ ద్వారా ఉపాధి 2.5 నెలల్లో ఉపాధి జరిగే విధంగా చేసినట్లయితే అన్ని వర్గాలకి ప్రజలకి కూడా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనకి ఇప్పుడు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అన్ని శాఖలు ఉన్న మంత్రి, మళ్ళీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వారిని కూడా రైతాంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా ఈ పార్లమెంట్లో జగ్గంపేటలో కొంత నష్టం జరిగింది, పెద్దాపురంలో కొంత నష్టం జరిగింది, ఎక్కువ నష్టం పిఠాపురంకి జరిగింది. ఎప్పుడు కూడా థాయిలాండ్ ప్రాంతం కాబట్టి ఇక్కడే నష్టం జరుగుతుంది. నీళ్లు లేకపోతే ఎండిపోతాం, నీళ్ళు అయితే మునిగిపోతాం, ఈ పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే మొన్న 4000 క్యూసిక్లు వదిలేదు. ముందు రోజు మనకి శుక్రవారంకి గేట్లన్నీ క్లోజ్ చేసామని చెప్పారు. మళ్ళీ మేము సమాచారం కలిగితే శనివారం పొద్దునకి 4000 క్యూసిక్ క్లోజ్ లేవన్నారు. నిన్న సాయంకాలం అయ్యేటప్పటికి 5000 క్యూసిక్లు వదిలేమంటారు. అంటే ఇప్పటికే నీరు ములిగిపోయి ఉన్న పంట పొలాల మీద మళ్ళీ ఈ నీరంతా వచ్చి పడడం వల్ల ఇంకంత మరి కొంత నష్టపోయే పరిస్థితులే కానీ రైతాంగం ఇంకా తేరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే మీరు ప్రత్యేక అధికారిని కూడా నియమించాలి. ఇక్కడ ఈ ప్రత్యేక పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి కాబట్టి అన్ని శాఖల అధికారులని గతంలో కూడా సమన్వయం చేశాం. అన్ని హార్టికల్చర్, సెరికల్చర్ మొత్తం ఆల్ అధికారులు, జేడీ గారు, జేడీ అగ్రికల్చరు, డీడీ హార్టికల్చరు, అలాగే సెరికల్చరు, అన్నిటితో పాటు రెవెన్యూ శాఖ, ఇరిగేషను అందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఆ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయించి ఎన్యూమరేషన్ చేయించి ప్రభుత్వానికి పంపించి ప్రజల్ని రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ విధంగా పకడ్బందీగా చేసి రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రైతాంగం అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం.